ఎలా ఉన్నారు? చూస్తాం కదా మనం హోమ్ రెమెడీస్ చెప్పేసుకున్నామా. హోమ్ రెమెడీస్ అంటే చక్కగా మనం బీట్రూట్, అందరింట్లో కూడా బీట్రూట్ ఉంటుంది కదా, ఈ బీట్రూట్ మనం చక్కగా లిఫ్ట్ కింద చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? కొంచెం బీట్రూట్ రసం తీసుకుని కొంచెం స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం పెట్టిన తర్వాత మనం చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం కొబ్బరి రాసి పెట్టుకుని చల్లగా అయిపోయిన చక్కగా లిప్స్ మనం పెట్టుకోవచ్చు. అలాగే కాదు అనుకుంటే కనుక బీట్రూట్ కట్ చేసేసి మనం చక్కగాని లిప్ బామ్ ఉంటుంది కదా, లిప్ బామ్ ఇది కూడా కలిపి చక్కగా మన ఫేస్తో చక్కగా మనం లిప్ పెట్టుకుంటే అదేంటంటే ఇది మనకి లిప్స్టిక్, ఒరిజినల్ లిప్స్టిక్ కింద ఉంటుంది. ప్లస్ మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఉంటూ బీట్రూట్ జ్యూస్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అవి కలిపితే మనకి ఏంటంటే మన లిప్స్కి మనం చక్కగా అది స్టెమినేట్గా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టిప్స్ కూడా పాటిస్తారు కదా? టిప్స్ చెప్పుకుందామా? ఓకే. హా హలో ఫ్రెండ్స్, చూస్తాం కదా మన హోమ్ రెమెడీస్లో చక్కగా బీట్రూట్తో మనం టిప్ చెప్పుకుందాం. అది కూడా ఎందుకు అనుకుంటున్నారా, దేనికి అనుకుంటున్నారా? లిప్స్కి. మన లిప్ బామ్ వాడతాము, లిప్స్టిక్ వాడతాం కదా, అలా కాకుండా ఒరిజినల్గా చక్కగా మనం కొంచెం జ్యూస్ తీసుకొని స్టవ్ వెలిగించి చక్కగా దాన్ని మరిగించిన తర్వాత చల్లారిన తర్వాత కొబ్బరి నూనె కలిపి మనం చక్కగా చిన్న చెప్పలా. ఓకే, చూస్తారు కదా ఫ్రెండ్స్, మన బీట్రూట్ జ్యూస్ కూడా చక్కగా మనం లిప్స్కి రాసుకుంటే కనుక చక్కగా కొన్ని రోజులుగా మనకి లిప్స్ చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలాగా